తుని పిచ్చుక తన కూతురైన బుజ్జి పిచ్చుకతో కలిసి ఒక ఇంట్లో హాయిగా నివసిస్తూ ఉండేది వేసవికాలం కావడంతో వాళ్ళు ఆ గుడస ఇంట్లో నివసించలేకపోతూ ఉండేవాళ్ళు ఆ ఊర్లో మహి అని ఒక గ్రద్ద ఉండేది ఆ గ్రద్ద ఫ్రిడ్జ్ మరియు కూలర్ల వ్యాపారం చేస్తూ ఉండేది ధనవంతురాలైన మహి గ్రద్దకి పొగరు చాలా ఎక్కువగా ఉండేది ఊర్లోని పక్షులందరినీ చులకనగా చూసేది ఏమైంది పుచి ఎందుకలా బాధపడుతున్నా నాకు అవును ఈ మధ్య మళ్ళీ ఎండలు బాగా పెరిగిపోయాయి మొన్న వర్షాలు బాగా పడ్డాయని ఆనందపడిపోయే లోపే మళ్ళీ ఎండలు ఎక్కువగా కాస్తున్నాయి ఏం చేయాలో నాకు కూడా అర్థం కావడం లేదు బుజ్జి అలా తుని పిచ్చుక మరియు బుజ్జి పిచ్చుక ఆ ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి చోటు చిలుక తన కొడుకుని తీసుకుని వస్తుంది తుని మా ఇంట్లో చాలా వేడిగా ఉంది మీది కుడి కదా కాస్త చల్లగా ఉంటుందేమోనని నా కొడుకుని తీసుకుని ఇలా వచ్చాను అరే మా ఇంట్లో కూడా చాలా వేడిగా ఉంది చూడు చెమటలు ఎలా కారిపోతున్నాయో ఈ ఎండాకాలం ఎప్పుడు పోతుందో ఏంటో అవును ఈ ఎండల్ని నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను ఆడుకోవడానికి బయటకెళ్తే మాడిపోతున్నాం అలా ఇంట్లో ఉంటే ఇలా చెమటతో తడిసిపోతున్నాం అలా పాపం వాళ్ళంతా ఎండల కారణంగా తెగ ఇబ్బందులు పడిపోతూ ఉంటారు మరుసటి రోజు చిచ్చుకాకి బజార్లో కూర్చొని కూరగాయల్ని అమ్ముతూ ఉంటుంది కాకి కూడా తల్లికి సహాయం చేస్తూ ఉంటాడు అలా కొంత సమయం గడుస్తుంది చిచ్చుకాకి కూరగాయల్ని అమ్ముతూ అమ్ముతూ కళ్ళు తిరిగి పడిపోతుంది అయ్యో పడిపోయావు ఇంతలో అక్కడికి తుని పిచ్చుక మరియు చోటు చిలుక వస్తారు తుని పిచ్చుక తన చేతిలో ఉన్న నీటిని చిచ్చుకాకి ముఖంపై చల్లుతుంది చిచ్చు కాకి మెలకు వస్తుంది అమ్మ ఈ ఎండలు చాలా మండిపోతున్నాయి ఈ ఎండలో కూర్చొని ఇలా కూరగాయల్ని అమ్మడం చాలా కష్టంగా ఉంది అవును ఎండలు బాగా మండిపోతున్నాయి మేం కూడా పొలంలో పని చేయలేకే వెళ్ళిపోతున్నాం కానీ కొన్ని రోజుల పాటు మనం బయటికి రాకుండా ఉంటే అదే మంచిది లేకపోతే మన ప్రాణాలకు ప్రమాదం కలగచ్చు అలా ఆ రోజు నుండి పక్షులు బయటికి వచ్చేవే కాదు వాళ్ళింట్లో ఉన్న ధాన్యాన్ని తింటూ రోజులను గడుపుతూ ఉండేవి రోజురోజుకి ఎండ మాత్రం బాగా పెరిగిపోతూ ఉండేది ఒకరోజు సాయంత్రం తుని పిచ్చుక చోటు చిలుక మరియు చిచ్చుకాకి తమ ఇంటి ముందు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇంతలో వారికి ఒక పాంప్లెట్ దొరుకుతుంది తుని పిచ్చుక ఆ పాంప్లెట్ని చదవడం మొదలు పెడుతుంది ఆ పాంప్లెట్ మొత్తం చదివి తుని తన స్నేహితులతో ఇలా చెబుతుంది చూసారా మన ఊర్లో అందరికంటే ధనవంతురాలైన మహీగ్రద్ద కొత్తగా ఒక దుకాణాన్ని తెరిచిందట ఎందుకని మరి గాజుల దుకాణమా అరే అంత ధనవంతురాలైన మహీగ్రద్ద గాజుల దుకాణం ఎందుకు తెరుస్తుంది చోటు ఏసీలు కూలర్లు అలాగే ఫ్రిడ్జ్ల దుకాణాన్ని తెరిచింది ఈ పాంప్లెట్లో ఆ దుకాణం యొక్క అడ్రస్ ఉంది అయితే ఆ దుకాణంలో ఏసీలు ఉంటాయి ఒక పని చేద్దామా రేపు మనం మన పిల్లలతో కలిసి ధనవంతుల్లో తయారవుదాం తయారయ్యి ఆ మహీకృతి దుకాణానికి వెళ్తాం ఏసీ కొనేటట్టు కొడదాం అలా చోటు చిలుక చెప్పడంతో తుని పిచ్చుక చిచ్చు కాకి అందుకొప్పుకుంటారు మరుసటి రోజు పక్షులంతా తమ పిల్లలతో కలిసి చక్కగా తయారవుతారు బుజ్జి ఇవాళ మనం ఒక దుకాణానికి వెళ్తున్నాం నువ్వేగా చెప్తూ ఉంటావు ఈ గుడిసెలో చాలా వేడిగా ఉంటుందని అందుకే నేను నిన్ను చల్లగా ఉండే దుకాణానికి తీసుకుని వెళ్తున్నాను అక్కడ మనం గొప్ప వాళ్ళలా నటించాలి అలా పక్షులంతా తమ పిల్లల్ని తీసుకుని ధనవంతుల్లా నటిస్తూ మహిగ్రద్ధ దుకాణానికి వెళ్తారు నేను అనుకున్న దానికంటే ఇక్కడ ఇంకా చల్లగా ఉంది ఇదిగో తుని చిచ్చు మనమంతా ఇక్కడున్న వస్తువుల్ని కొనేటట్టు నటిస్తూ ఇక్కడే రోజంతా ఉండేందుకు ప్రయత్నం చేయాలి అలాగే అలాగే నేను నా కొడుకుతో కలిసి దుకాణమంతా తిరుగుతూ కొనేటట్టు నటిస్తూ ఉంటాను అలా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకేమో కూలర్ల వద్ద తిరుగుతూ ఉంటారు మరోవైపు చోటు చిలుక పన్ను చిలుక ఏసీల దగ్గర తిరుగుతూ ఉంటారు ఇక చిచ్చు మరియు చిన్ను కాకి ఫ్రిడ్జ్ల వద్ద తిరుగుతూ ఉంటారు వాళ్ళంతా వస్తువుల్ని పరిశీలిస్తున్నట్టు కొనబోతున్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ ఊర్లో ఉన్నవాళ్ళు చాలా పేదవారని అనుకున్నాను కానీ నా దుకాణానికి వచ్చి వస్తువుల్ని కొనుక్కునే అంత గొప్పవారి కూడా ఉన్నారని నాకు ఇప్పుడే అర్థమైంది వీరిని చూస్తుంటే ఏదో ఒకటి కొనేటట్టే ఉన్నారు చెప్పింది కూడా వచ్చేస్తుంది అరే అలా ఎలా ఇది గొబ్బుచ్చి నీకు నిద్ర వచ్చినా సరే ఏదో ఒకటి కొంటున్నట్టు నుండి ఇక్కడికి ఇక్కడ నుండి అక్కడికి నడుస్తూ ఉండు మరోవైపు చెచ్చు కాకి చిన్న కాకి కూడా ఫ్రిడ్జ్ల వద్ద తెగ తిరిగేస్తూ ఉంటారు అమ్మో దుకాణం అంతా ఉన్నాయి ఇంత చల్లగా ఉందో బయట కూడా ఇంత చల్లగా ఉంటే ఎంతో బాగుంటుంది అలా పక్షులంతా షాపింగ్ చేస్తున్నట్టు నటిస్తూ ఉంటారు అలా పగలొచ్చిన వాళ్ళు కాస్త సాయంత్రం ఆరు గంటల దాకా దుకాణంలోనే తిరుగుతూ ఉంటారు మహిక్రద్దకి అనుమానం వస్తుంది ఏ మీరు ఉదయం అనగా వచ్చారు ఉదయం నుండి దుకాణంలోనే తిరుగుతూ ఉన్నారు కానీ ఒక్క వస్తువు కూడా కొన్నదే లేదు అసలు వీళ్ళెవరు అంటూ మహీకృత వారి ముఖాల్ని పరీక్షించి మరి చూస్తుంది తుని నువ్వా నేనింకా ఏ ధనవంతురాలైనా పిచ్చుకోనని అనుకున్నాడు ఇక నువ్వేమో చోటు ఇక నువ్వు చిచ్చు మీరంతా ధనవంతులా తయారయ్యొచ్చి నన్ను మోసం చెయ్యాలని చూశారు అయినా మీలాంటి వారు ఈ దుకాణంలో ఉన్న ఒక్క వస్తువుని కూడా కొనలేరు జీవితం అంతా కష్టపడినా నా వద్ద ఒక్క ఫ్రిడ్జ్ను కూడా కొనలేరు ముందు ఇక్కడి నుండి బయటికెళ్ళండి అంటూ మహిగ్రత వారిని చాలా అవమానించినట్టు మాట్లాడుతుంది పక్షులందరికీ చాలా కోపం వస్తుంది నిజమే మేము ధనవంతులం కాము అయినా నువ్వు మమ్మల్ని అలా అవమానించాల్సిన పనే లేదు ఏమన్నావు నువ్వు మేము నీ ఫ్రిడ్జ్ని కొనలేమని అన్నావా చూస్తుండు రేపు ఇదే దుకాణానికి నేను మళ్ళీ వస్తాను ఈ దుకాణంలో ఉన్న ఫ్రిడ్జ్ని కొనుక్కుని వెళ్తాం అని చోటు చిలుక ఛాలెంజ్ చేస్తుంది అలా పక్షులంతా తమ పిల్లల్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఏంటి చోటు అంత పెద్ద ఛాలెంజ్ చేసావు మనం ఎక్కడి నుండి డబ్బుల్ని తీసుకుని రాగలం మనం రేపు ఉదయాన్నే ఆ ఫ్రిడ్జ్ని ఎలా కొనగలం ఎలాగోలా కొనాలి అప్పుడే మన గౌరవం నిలబడుతుంది అలా తుని పిచ్చుక చోటు చిలుక మరియు చిచ్చుకాకి ఎలా అయినా ఫ్రిడ్జ్ని కొనాలని నిర్ణయించుకుంటారు వారు దాచిపెట్టిన డబ్బులన్నింటినీ ఒక చోట వేస్తారు పిల్లలు కూడా తమ వద్దున్న డబ్బుల్ని తీసుకుని వచ్చి తల్లులకు ఇస్తారు తుని పిచ్చుక డబ్బు మొత్తాన్ని లెక్క పెట్టడం మొదలు పెడుతుంది అలాగే తమ వద్దున్న పట్టు చీరలను కూడా అమ్మేస్తారు అలా అమ్మేయగా వారి వద్దకు చాలా డబ్బు వస్తుంది ఇక మరుసటి రోజు తుని పిచ్చుక చోటు చిలక మరియు చిచ్చుకాకి తమ పిల్లల్ని తీసుకుని ఆ డబ్బుతో మహీకృత దుకాణానికి వెళ్తారు ఏమిటి మళ్ళీ వచ్చారు ఈసారి నాకు క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నారా పర్ పర్లేదులే నేనేం అనుకోను లేదు లేదు నీకు క్షమాపణలు చెప్పడానికి ఏం రాలేదు మేము నీ పొగరును తగ్గించడానికే వచ్చాం ఇదిగో ఈ డబ్బు తీసుకో ఇందులో పాతిక వేల రూపాయలున్నాయి ఈ పాతిక వేల రూపాయలకు మేము ఒక ఫ్రిడ్జిని కొనబోతున్నాం అలా వాళ్ళు పాతిక వేల రూపాయల్ని చెల్లించి ఒక ఫ్రిడ్జిని కొంటారు లూసి పావురం ఒక ఆటోని తీసుకుని దుకాణం వద్దకు వస్తుంది వాళ్ళు ఆ ఫ్రిడ్జ్ని లూసీపవరం ఆటోలో పెట్టుకుని తమ ఊరికి బాగా దారిలో వారికి ఒక బాతు ఎదురొస్తుంది నేను కాశీకి వెళ్తున్నాను ఇదిగోండి ఈ పవిత్రమైన గంగా జలాన్ని తీసుకోండి ఇది మీరందరూ సేవించండి అంటూ కుహుబాతు ఆటోలో కూర్చుని ఉన్న పక్షులందరికీ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పక్షులందరూ ఆటోలోనే ఇరుక్కుని కూర్చొని ఉంటారు అంతేకాదు వారి మధ్యలో ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది తుని పిచ్చుక చేతిలో ఉన్న గంగా జలం కాస్త ఆ ఫ్రిడ్జ్పై పడుతుంది అలా కొంత సమయానికి వాళ్ళు ఇంటికి చేరుకుంటారు పక్షులంతా ఫ్రిడ్జ్ని తుని పిచ్చుక ఇంట్లో పెడతారు అంతా బాగానే ఉంది కానీ అసలు ఇంట్లో కరెంటు ఉంటేగా మనం ఈ విషయాన్ని అస్సలు ఆలోచించలేదు మన ఇండ్లలో కరెంటు లేదు అసలే మనవి కుడిసే ఇల్లు ఇప్పుడు ఫ్రిడ్జ్ని ఎలా ఆన్ చేయడమో ఏంటో అలా పక్షులంతా కరెంటు లేకపోవడంతో సతమతమైపోతూ ఉంటారు కానీ బుజ్జిపిచ్చుక ఫ్రిడ్జ్ను ఓపెన్ చేసి చూడక ఫ్రిడ్జ్ చాలా కూల్గా ఉంటుంది కరెంట్ లేకపోయినా ఫ్రిడ్జ్ పనిచేయడం చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోతారు కరెంటు లేకపోయినా సరే ఈ ఫ్రిడ్జ్ ఎలా పనిచేస్తుందో అర్థం కావడం లేదు అరే అంత అయోమయంగా ఉంది ఇంతలో బుజ్జిపిచ్చుక బన్ను చిలక మరియు చిన్ను కాకి ముగ్గురు వెళ్ళి ఫ్రిడ్జ్లో కూర్చుంటారు నిజంగా ఉంది అయ్యో దిగయండి పిల్లలు ఇలా ఫ్రిడ్జ్లో కూర్చోవడం అంత మంచిది కాదు మరేం పర్వాలేదులే చోటు అయినా ఇదేమీ కరెంటుతో నడవడం లేదు కదా చూస్తూ ఉంటే ఇదేదో మాయో ఫ్రిడ్జ్లా ఉంది కరెంట్ లేకపోయినా పని చేస్తుంది అలాగే చాలా చల్లగా కూడా ఉంది చెప్పని ఉంటాయో వచ్చి ఈ ఫ్రిడ్జ్ అలా పిల్లలు చెప్పడంతో తల్లు కూడా వెళ్ళి ఫ్రిడ్జ్లో కూర్చుంటారు అలా వాళ్ళకి ఫ్రిడ్జ్లో ఎంతో చల్లగా ఉంటుంది అలా ఎండాకాలంలో కరెంటు కూడా అవసరం లేని ఆ మాయ ఫ్రిడ్జ్లో కూర్చొని పక్షులంతా ఎంతో ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఉంటారు తుని పిచ్చుక తన కూతురైన బుజ్జి పిచ్చుకతో కలిసి హాయిగా నివసిస్తూ ఉండేది బుజ్జి పిచ్చుకకి మామిడి పండ్లంటే ఎంతో ఇష్టం మామిడి పండు మాత్రమే కాదు మామిడి చెట్టు అన్నా కూడా ఎంతో ఇష్టం ఉండేది బుజ్జి స్నేహితులైన బన్ను చిలుకకి మరియు చిన్ను కాకి మామిడి పండ్ల తోట ఉండేది బుజ్జి ఎప్పుడు ఆ తోటకి వెళ్లి వారితో కలిసి ఆడుకునేది ఏంటి బుజ్జి ఇంత త్వరగా నిద్రలేచి వెళ్తున్నావు బడి ఉన్న సమయంలో ఒక్కరోజు కూడా నువ్వు ఇంత త్వరగా నిద్ర లేచిందే లేదు సెలవుల్లో మాత్రం రోజు త్వరగా నిద్రలేస్తున్నావు ఏంటి సంగతి మామిడితో వెళ్తున్నాను అని చెప్పి బుజ్జి పిచ్చుక బు చిలుక మరియు చిన్ను కాకి అలా మామిడి తోటకి వెళ్తారు తుని పిచ్చుక ఇలా అనుకుంటూ ఉంటుంది ఈ బుజ్జికి ఎందుకని మామిడి తోట అంటే అంత ఇష్టమో అర్థం కావడం లేదు ఆ చిచ్చుకాకి మరియు చోటు చిలుక అంత మంచివారేం కాదు వాళ్ళు ఏమంటారో ఏమంటారోనని భయంగా ఉంది దేవుడా నువ్వే కాపాడాలి అంటూ తొని పిచ్చుక మనసులో దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది మరోవైపు బుజ్జి పిచ్చుక బన్ను మరియు చిన్ను కాకులతో కలిసి మామిడి తోటలో ఆడుకుంటూ ఉంటుంది ఉరి బన్ను మనం పార్కులోకి వెళ్ళి ఆడుకుందాం పొదబుజ్జు బుజ్జి పార్కుకు వెళ్దాం వచ్చు వచ్చు నేను ఇక్కడికి వచ్చింది మీకు కలిసి ఈ మామిడి తోటలో ఆడుకోడానికి మీరేమో అంటే అలానే చేద్దాం అలా పిల్లలందరూ కలిసి మామిడి తోటలో ఆడుకుంటూ ఉంటారు ఇంతలో మామిడి తోటకి ఓనర్లైన చోటు చిలుక మరియు చిచ్చు కాకి చక్కగా తయారయ్యి మామిడి తోటకు వద్దకు వస్తారు ఈసారి ఈ తోటలో ఉన్న పండ్లన్నీ అమ్మగా మనకు బాగా లాభాలు వస్తాయి వచ్చిన డబ్బుని మనం చిరు సగం పంచుకుందాం చోటు అలాగే చేద్దాం ఈసారి రాబోయే డబ్బుతో నేను బంగారం కొనాలని అనుకుంటున్నాను అలా చోటు చిలుక మరియు చిచ్చుకాకి మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు బుజ్జి పిచ్చుక మరియు చిన్ను కాకి బంతితో ఆడుకుంటూ ఉంటారు బుజ్జిపిచ్చుక బంతిని విసిరగా ఆ వచ్చి చోటు చిలుక తలకి తగులుతుంది అరే ఈ బంతిని విసిరిందెవరు మర్యాదగా నా నిలబడండి అలా చోటు చిలుక చెప్పడంతో వచ్చి ఇలా చెబుతుంది వలసలు కలుపుకోకు అయినా నిన్ను నా తోటలోకి ఎవరు రానిచ్చారు పిల్లలు ఇకపై మీరు ఈ బుజ్జితో కలిసి ఆడుకోవడానికి వీల్లేదు ఈ బుజ్జితో ఆడుకుని మీరు కూడా చాలా పేదవారిలా ప్రవర్తిస్తున్నారు అయినా ఇలా చీప్ గా బంతితో ఆడుకోవడమేంటి నీకోసం విదేశాల నుండి ఎన్నో రకాల బొమ్మల్ని తెప్పించాం వాటితో వెళ్లి ఆడుకోండి ఇదిగో బుజ్జి నువ్వు రేపటి నుండి ఈ మామిడి తోటలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు అంటూ చిచ్చు కాకి మరియు చోటు చిలుక బుజ్జి పిచ్చుకొని మామిడి తోట నుండి తరిమేస్తాడు పాపం బుజ్జి పిచ్చుక ఏడుస్తూ ఇంటికెళ్తుంది అయ్యో బుజ్జి ఏం జరిగిందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు దెబ్బలేమైనా తగిలాయా అలా పిచ్చుక చెప్పడంతో తుని పిచ్చుక కూడా చాలా బాధపడుతుంది చూడు బుజ్జి వారికి కాస్త పొగరు ఎక్కువ నేను నీతో ఈ విషయం ముందే చెప్పాలని అనుకున్నాను కానీ నువ్వు తోటకి అంటే బాధపడతావేమోనని చెప్పలేదు ఇకపై నువ్వు ఆ తోటకి వెళ్ళకపోవడమే మంచిది అని తుని పిచ్చుక కూడా చెబుతుంది బుజ్జి తోటకు వెళ్లేదే కాదు కానీ మామిడి చెట్ల గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఇంటి వద్ద కూర్చునేది మరోవైపు బుజ్జి పిచ్చుక స్నేహితులైన బన్ను చిలిక మరియు చిన్ను కాకి కూడా బుజ్జిని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు మామిడి తోటికి బాగుండేదో అంటూ బుజ్జి తన ఇంటి బయట కూర్చొని బాధపడుతూ ఉంటుంది మరోవైపు తోటలో బన్ను చిలుక మరియు చిన్ను కాకి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు బుజ్జి బుజ్జు అంటే బాగుండేది బుజ్జి లేకపోవడంతో ఆడుకోవడానికి కూడా నా మన చెప్పుకోవడం లేదు బుజ్జికి మామిడి అంటే ఎంతో ఇష్టం కదా మామిడి పండ్లను తీసుకుని సంతోషిస్తుంది అలా తోటలోకి వెళ్ళి మామిడి పండ్లను ఒక సంచిలో వేసుకొని బన్ను చిలుక మరియు చిన్ను కాకి బుజ్జి పిచ్చుక వద్దకు వెళ్తారు బుజ్జి పిచ్చుక వాళ్ళిద్దరిని చూసి ఆనందపడుతుంది ఇదిగో నీకు మామిడి పండ్లంటే ఎంతో ఇష్టం కదా అందుకే నీకోసం ఇలా తీసుకొని వచ్చావు చాలా ధన్యవాదాలు చాలా బాధపడ్డాను కానీ మీరు నా గురించి ఆలోచించి నా కోసం మీరు మామిడి పండ్లను తీసుకొని నాకు ఎంతో హాయిగా ఉంది ఎవరేమన్నా మేము మాత్రం నీకు ఎప్పుడు దూరం అవ్వము ఇక మాటలెందుకు ఈ మామిడి పండ్లను తింటాం అలా అందరూ కూర్చొని మామిడి పండ్లను తింటారు బుజ్జి పిచ్చుక ఒక మామిడి పండును ఎంతో ఆస్వాదిస్తూ తింటుంది బుజ్జికి ఒక ఆలోచన వస్తుంది మా ఇంటి ముందు ఖాళీ స్థలం ఈ మామిడి కనీసం అలా బుజ్జిపిచ్చుక తాను తిని మిగిలిపోయిన మామిడి టెంకను నాటుతుంది ప్రతిరోజు ఆ ప్రదేశంలో నీళ్లు పోస్తూ ఉండేది అలా ఒక సంవత్సరం గడుస్తుంది చిన్న మొక్కగా మొలిచిన ఆ మొక్క కాస్త సంవత్సరంలో ఎదిగి చెట్టుగా మారుతుంది ఇవ్వచి ఎప్పుడు ఆ చెట్టు వద్ద ఉండడమేనా లోపలికొచ్చి నాకేదైనా సహాయం చేయవా పోయిన సంవత్సరం సరిగ్గా ఈ తేరు నేను ఈ చెట్టు నాటాను ఇవాళ ఈ చెట్టుకి ఒక సంవత్సరం అయింది ఇంట్లో నుండి పండ్లు కాస్తాయి అప్పుడు నేను ఈ పండ్లను ఎంతో ఆస్వాదిస్తూ తింటాను అలా బుజ్జి పిచ్చుగా ఆ చెట్టుని చూస్తూ రోజంతా గడిపేది అలా ఎన్ని రోజులు గడి పండ్లు మాత్రం కాసేవే కాదు బుజ్జి చాలా బాధపడిపోయేది ఏంటి సంవత్సరం నుండి చూస్తున్నాను మీ ఇంటి ముందున్న మామిడి చెట్టుకి ఒక పండు కూడా కాసింది లేదు ఇక నువ్వు ఆ చెట్టుని నీ ఇంటి ముందు ఉంచుకుని ఏం లాభం లేదులే ఆ చెట్టుని కొట్టేస్తే కనీసం నీ ఇంటి ముందు కూర్చోడానికి కాస్త కాలి ప్రదేశమైనా ఉంటుంది అలా చూటు చిలుక మరియు చిచ్చు కాకి తోని పిచ్చకని వెకరిస్తూ ఉంటారు ను పిచ్చుక చెట్టు వద్ద కూర్చొని ఏడుస్తుంది ఇంట్లో ఇష్టపడి నాట్యం చెట్టెల మార్నప్పుడు ఎంతో ఆనంది కానీ ఒక్క మామిడి పల్లి కొడు నాకు చాలా బాధగా వద్ద కూర్చొని ఏడుస్తూ అలానే నిద్రపోతుంది తుని పిచ్చుక కూడా బుజ్జిని లేక అక్కడే విడిచిపెట్టి లోపలికి వెళ్ళిపోతుంది మరుసటి రోజు తుని పిచ్చుక వాకిలి తెరిచి చూడగా ఆశ్చర్యపోతుంది బుజ్జి పిచ్చుక నాటిన మామిడి చెట్టు నిండా మామిడి పండ్లుంటాయి అవి కూడా మామూలు మామిడి పండ్లు కావు బంగారు మామిడి పండ్లు తుని పిచ్చుక చెట్టు కింద నిద్రపోతున్న బుజ్జిని లేపుతుంది బుజ్జికి బంగారు మామిడి పండ్లను చూపిస్తుంది నీకు మామిడి పండ్ల పట్ల ఇంత ఇష్టం కలిగే ఈ చెట్ల పట్ల ఉన్న చూసి ఆ దేవుడే ఈ బంగారు మామిడి పండ్లను నీకు బహుమతిగా ఇచ్చాడు ఇంతలో ఆ చెట్టు కాస్త మాట్లాడటం నీకు మామిడి పండ్ల పట్ల అలాగే చెట్లు పట్ల ఉన్న అభిమానాన్ని చూసి నేను కరిగిపోయాను బుజ్జి ఊరి వాళ్ళందరూ నేను ఎందుకు పనికిరానని నన్ను కొట్టేయమని చెబుతున్నా వినకుండా నన్ను కాపాడుతూ వచ్చావు అందుకే నేను నీకు బంగారు మామిడి పండ్లను ఇవ్వాలని అనుకుంటున్నాను నాకు ఒక ప్రత్యేకత ఉంది మీరు నా కొమ్మకు కాసిన మామిడి పండును కోసిన వెంటనే మరో బంగారు మామిడి పండు అక్కడ ప్రత్యక్షమవుతుంది మీరు మామిడి పండ్లను అమ్మి వ్యాపారం చేసుకోండి అలా తుని పిచ్చుక మరియు బుజ్జి పిచ్చుక ఆ బంగారు మామిడి పండ్లను అమ్మి వ్యాపారం చేయడం మొదలు పెడతారు అలా కొన్ని రోజుల్లోనే తుని మరియు బుజ్జి బంగారు మామిడి పండ్ల వ్యాపారం ద్వారా గొప్ప ధనవంతుల్లా మారిపోతారు అలా తుని పిచ్చుక మరియు పిచ్చుక ఊర్లోని భూమిని కొని మామిడి తోటలను పెంచడం మొదలు పెడతారు చోటు చిలుకకి మరియు చిచ్చు బుద్ధి చెబుతారు